వెల్కమ్ టు 2-in-1 బుల్టెన్. 2-in-1 బుల్టెన్ లో ముందు హెడ్ లైన్స్ చూద్దాం. చిన్న జీఆర్ స్వామిజీ ఆశీర్వచనాలు అందుకున్న హరీష్ రావు. సీఎం ను ఘాటుగా విమర్శించిన జీవన్ రెడ్డి. తుంగుంటలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు. ప్రజల్లో బలోపేతం అవుతున్న కాంగ్రెస్. ప్రభుత్వ ఆరోగ్య సేవలు బేష్ అన్న హరీష్ రావు. టీఆర్సీ జీవోలను దహనం చేసిన ఉద్యోగులు. కుక్కల దాడిలో గొర్రెల వృత్తి. ఘనంగా ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేడుకలు. చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకుల నివాళులు. చిన్నజీఆర్ స్వామీజీని ఆశ్రమంలో కలిసి ఆశీర్వచనం అందుకున్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. శంషాబాద్ మండలం ముంచింతల్లోని శ్రీ చిన్నజీఆర్ స్వామివారి ఆశ్రమంలో స్వామివారిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరియు శ్రీనివాస్ గౌడ్ మరియు జెచ్చెర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా స్వామివారిని కలిసి ముంచింతల ఆశ్రమంలో రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ రామానుజ ప్రతిష్ట కార్యక్రమాల పనులను గురు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామివారు వారికి ఆశీర్వచనం అందజేశారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని ముఖ్యమంత్రిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రిపై ఉద్యోగుల బదిలీలపై పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విలేకరుల సమావేశం నిర్వహిస్తూ సీఎంపై ఆరోపించారు. ప్రగతి భవన్ అనేది నిషేధిత ప్రాంతం కాదు, ముఖ్యమంత్రి అధికార నివాసం అనేది పబ్లిక్ ప్లేస్, ఒక సామాన్య మానవుడు తన కష్టాలను చెప్పుకునే స్థలం. ఉద్యోగుల బదిలీల వల్ల భార్య ఒకచోట భర్త ఒకచోట బదిలీ అయితే సంసారం ఎలా చేస్తారు? భార్యాభర్తలను విడదీసి సంసారం చేసుకోకుండా పుణ్యం కట్టుకున్నారు ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. వెంటనే తీసుకొచ్చినటువంటి జీవోలపై తగు చర్యలు తీసుకోవాలని, వాటిని సవరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నివాసం అనేది ఏదైతే ఉందో ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం అనేది ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. ఒక సామాన్యుడు ఏదైతే ఉందో తన గ్రీవెన్స్ ను తన సమస్యను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవటం అనేది సహజమని ఉపాధ్యాయురాలు ఏదైతే ఉందో అందులో భర్త నుండి విడదీసి భర్త కాడ భార్య కాడ పిల్లలో కాడ మనం తీంగల సరస్వతి చూసామే సేమ్ అంతే. అది భర్త దుబాయ్ లా, భార్య కామారెడ్డి గాంధారి లా, పిల్లలు భీంగల్ బాబాపు విచారి కుత్కృషి కలిగి సార్ విచారి కుత్కృషి కలిగి బాబా ఆడబిడ్డలు ఏదైతే ఉందో మనం సంసారం చేయమని చెప్పి అడిగిన పాపానికి ఏదైతే ఉందో పడక పోలీస్ స్టేషన్ ఇబ్బందిస్తారే. భర్తతో కలిసి కాపురం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటే పడక పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఇచ్చింది అంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త మొదలు పెట్టాలి. నేను ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఏ చేయాలన్నా చెయ్యమంటున్నా. మేము దానికి మేము భిన్నంగా లేము, ఎవరు భిన్నంగా లేరు, ఎవరు భిన్నంగా లేరు, నువ్వే భిన్నంగా ఉన్నావు. భిన్నంగా ఎవరు ఉన్నారు అని చెప్పంటే కేసీఆర్ భిన్నంగా ఉన్నాడు, ఎవడు భిన్నంగా లేడు. ఇవాళ ఏమంటున్నావు చూడండి అని చెప్పంటున్నాను. ఇదే టెట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీ శాస్త్ర మండలిలో ఈ అంశం లేవనెత్తింది. తుంగుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుపై తూమకుంటలోని మొగుళ్ళ వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు తూమకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీపీసీసీ తరపున మేడ్చల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమన్వయకర్త సాబేర్ అలీతో పాటు కలిసి హాజరయ్యారు. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు సభ్యత్వ నమోదు ఎన్రోలర్స్తో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్రోలర్స్తో సమావేశమై కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లి ఓటర్లను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్పించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా అత్యధిక మంది ఓటర్లను కాంగ్రెస్ పార్టీ మెంబర్లుగా చేర్పించిన ధర్మారెడ్డిని, శ్రీనివాస్ యాదవ్ని, జగన్ని, జాఫర్ని, అశోక్ని, మహేందర్ని, మణిదీప్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మురళీగౌడ్, కొండల్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. సభ్యత నమోదుతో ప్రజల్లో తమ ఉనికిని చాటుతోంది. తెలంగాణ కాంగ్రెస్ రథసారథి యనమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1వ వార్డు మరియు 150వ వార్డు మోండా మార్కెట్ బల్వంత్ రెడ్డి మరియు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గ డిజిటల్ మెంబర్షిప్ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మరియు ఎన్రోల్తో కలిసి ఇంటింటికి తిరిగి సభ్యత్వం నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక సభ్యత్వ నమోదు చేస్తామని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం, మళ్ళీ ముఖ్య కార్యకర్తల సమావేశం మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రం తెలంగాణ మరి ఈరోజు ఎంతో కష్టపడిచ్చిన మరి పార్టీ కాబట్టి మన కార్యకర్తలు కూడా మరి కుటుంబ సభ్యులను మన పార్టీలకు ఆహ్వానించే కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండం జరుగుతూ ఉంది. మరి ఎన్రోల్మెంట్ కూడా చాలామంది మరి ఈ నరసింహ యాదవ్ గారు కూడా అందరికీ మరి ఇక్కడ అందరూ ముఖ్య కార్యకర్తలు ఇక్కడ సమావేశం అందరు కూడా చక్కగా మన యువకులు యువజన కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున మరి అది ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటున్నారు కాబట్టి అందరికీ మరి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కష్టపడాలని రానున్న రోజుల్లో అందరూ మరో పార్టీకి పనిచేసి ఈ 150 డివిజన్లో మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షలు ఉచిత బీమా కూడా వర్తిస్తుందని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే అగ్రిమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రమాదశాత్తు జరిగినా కూడా మరి ఇతర అలవెన్స్ల కూడా ఆ బీమాలు ఉంటాయి కాబట్టి అందరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మరి అందరు కూడా కార్యకర్తలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అధికారులు తీసుకోవాలని చెప్పి అందరూ మరి కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటాము. గజ్వేలులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా గజ్వేలులో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో నెలకు 400 డెలివరీలు చేస్తున్నారని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేటీఆర్ కిట్ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య 22% పెంచామని మంత్రి హరీష్ రావు తెలియజేశారు. ఎస్ఎన్సియు వార్డు ఏర్పాటు చేసి కామెర్లు వచ్చిన చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఇతర సిబ్బంది సేవలను కొనియాడారు. ఆడపిల్ల జన్మిస్తే 13,000, మగపిల్లాడు జన్మిస్తే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ద్వారా ఇస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతూ ఒమిక్రాన్ వైరస్ ముప్పు ఉన్న కారణంగా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మందులు కానీ ఏ రకంగా ఇస్తున్నారని ఒకసారి పరిశీలించడం కోసం ఆసుపత్రికి రావడం జరిగింది. ఆసుపత్రిలో చాలా మంచి వైద్యం అందుతూ ఉంది. గజ్వేల్ ఆసుపత్రి ఈరోజు ఇక్కడ ఉండే డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ దాదాపు 400 డెలివరీస్ ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతూ ఉంది. మరి పేద ప్రజలకు ఒక్క రూపాయి భారం లేకుండా కేసీఆర్ కిట్ కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాన్పుల సంఖ్య 22% పెరిగింది. ముఖ్యంగా గజ్వేల్ ఆసుపత్రిలో ఎస్ఎన్సియు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు ఉండేటువంటి ఫోటోథెరపీ పస్కల్ కానీ వార్మర్స్ కూడా పెట్టి ఒక స్పెషల్ వార్డ్ ఎస్ఎన్సియు వార్డు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ఎస్ఎన్సియు వార్డు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు, సిబ్బంది పిల్లలకు చాలా మంచి సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుట్టే 13,000, మగపిల్లలు పుట్టే 12,000 రూపాయలు కూడా అందించే అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇది దేశానికే ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే కరోనాకు సంబంధించి ఇప్పుడే కరోనా పరీక్ష చేసే కేంద్రానికి కూడా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఎంతమంది అయితే కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వస్తున్నారో వాళ్ళకు అప్పుడే పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందించడం జరుగుతుంది. సో ఆ హోమ్ ఐసోలేషన్ కిట్ను జాగ్రత్తగా వాడుతుంటే ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. ఎవరికైనా ఎక్సెప్షన్ వేలలో కొంతమంది ఉంటే మీరు వెంటనే మళ్ళీ ఆసుపత్రికి రండి, వారికి జాయిన్ చేసుకొని తగిన వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. సో ప్రజలందరితో కూడా మేము కోరేది ఒక్కటే, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం మరి అందుబాటులో ఉంచింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాం. ఎంతమంది వచ్చినా పరీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఏఎన్ఎం సెంటర్లలో, అన్ని పిహెచ్సిలలో, అన్ని ఆసుపత్రుల్లో కూడా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అన్ని బెడ్స్ కూడా, ఆక్సిజన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో 100 పడకలు కరోనా పేషెంట్స్ కోసం ప్రత్యేక. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Welcome back to 2-in-1 Bulletin. అర్ధరాత్రి తెచ్చిన నల్ల జీవోలను డోన్ ప్యాప్టో ఆధ్వర్యంలో పిఆర్సీ జీవోలను దహనం చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు.
జిల్లా డోన్ ప్యాప్టో ఆధ్వర్యంలో పిఆర్సీఓ ప్రతుల దహనం ప్యాప్టో పిలుపు మేరకు అర్ధరాత్రి ఇచ్చిన నల్ల జీవోలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ ఆ కాపీలను దహనం చేసి నిరసన తెలియజేశారు. తదనంతరం జనవరి 20న ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని వ్యతిరేకిస్తూ ప్యాప్టో ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని డోన్ ప్యాప్టో నాయకులు వెంకట సుబ్బారెడ్డి, వెంకట రమణ, లక్ష్మయ్య, ఎన్ఎస్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్యాప్టో నాయకులు శివప్రసాద్, సుభాన్, మద్దిలేటి, సుబ్బారాయుడు, లక్ష్మీ కాంతారెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ గౌడ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జీ వెంకట రమణ, డోన్ తాలూకా ప్యాప్టో చైర్మన్. నేడు అర్ధరాత్రి గత రాత్రి పిఆర్సీ పైన విడుదలైనటువంటి జీవోలన్నీ కూడా చిత్తు కాగితాల వలె ఉన్నాయి. వాటి యొక్క నిబంధనలు అలాగే ఉన్నాయి. మరి ప్రభుత్వము ఏమాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ పిఆర్సీ పైన ట్రీట్మెంట్ పైన సంబంధించి కానీ గత డిఏ సంబంధించి కానీ పాత స్లాబుల గురించి అలాగే కొనసాగించు ఇవ్వకోకుండా 8%, 16%, 20% ఉన్నటువంటి జీవోలు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా అన్యాయం చేసినటువంటి విషయము. ఈ జీవోలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. రేపు 20వ తేదీ భారీ ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. దీనికి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేమంతా కూడా భారీ ఎత్తున చేపడుతున్నాం. మరి దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏవైతే ఇచ్చాడో మరి సిపిఎస్లో రద్దు చేస్తానన్నాడు. ఇంతవరకు రద్దు చేయకుండా కాలయాపంతోనే కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. అలాగే ఏ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఫిట్మెంట్ను 23.2% ఇచ్చాడు. అది తీవ్రంగా అంటే గత జీతాల కంటే కొత్త జీతాలు మెరుగ్గా ఉండాలి. కానీ నేడు కొత్త జీతాలతో మాకు వద్దు ఉద్యోగస్తులు అనేటువంటి విషయం కోరుతూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాత జీతాలే కావాలి. పాత అయ్యారును 25% కొనసాగించాలి. పాత హెచ్ఆర్ఎస్ లాభాలను కూడా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. వీకోట మండలంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తోటకనుమ గ్రామానికి చెందిన రైతు తాహిర్ గొర్రెలపై ఆధారపడి జీవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గొర్రెల మందను పాకలో ఉంచి రాత్రి 11 దాకా పాక వద్ద కాపు కాసి ఇంటికి వెళ్లాడు. అనంతరం కుక్కల దండు మూకుమ్మడిగా దాడి చేశాయి. 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 8 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. వేకువజామున 4 గంటలకు తిరిగి గొర్రెల వద్దకు వచ్చి చూసేసరికి జీవాలు నేలకూలాయి. కుక్కలు మా బ్రతుకు తెరువును నాశనం చేశాయే అంటూ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. సుమారు 2,30,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలియచేశాడు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న మండల పశు వైద్యులు నాగా గౌతమి గొర్రెలకు పంచనామా నిర్వహించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గ్రామాల్లో కుక్కల పెడద ఎక్కువైంది. కోళ్ల ఫారాల వద్ద మృత్యువాత పడిన కోళ్ల కలేబరాలను ఆరగించడం అలవాటు పడిన గ్రామ సింహాలు మనుషులపైనే తిరగబడుతున్న పరిస్థితి నెలకొంటుంది. గ్రామ పంచాయతీ అధికారులు కుక్కల సంతతిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వీకోట మండలం తోటకనుమ గ్రామం మాది. నా పేరు తాహిర్ బాషా. మేము 40 గొర్రెలు పెట్టుకునేసి తోటకనుమంలోని అట్లా గొర్రెలు మేపుకునేసి అయితే జీవనాంతరం అయితే ఉంటుంది. మామూలుగా గొర్రెలు మేపినట్లే పోయేసి రోజు గొర్రెలు మేపుకొని సాయంత్రం వచ్చి దొడ్లో తోలేసి 11 గంటల వరకు కూడా దొడ్లోనే ఉండేసి కొంచెం చూసుకొని ఉండేసి ఇంటికి వచ్చి 11 గంటల రాత్రి వచ్చి పండుకుంటే మళ్ళీ 4 గంటల రాత్రికి ఇంటికి దొడ్డికి పోయి చూసేసరికి ఊరు కుక్కలన్నీ కలిసి మా గొర్రెలు 40 గొర్రెలు 30 గొర్రెలు దగ్గర కూడా మొత్తం కొరికేసి మొత్తం చల్లా చెదిరిగా పడిపోయిండే. అవి చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉన్నాము. ఆ గొర్రెలు లేకపోతే మాకు ఎరా జీవనాంతం లేదు. ఆ గొర్రెలు మెప్పుకుని ఏదో జీవనాంతం చేసుకుని చిన్న చిన్న పిల్లలు సాక్కొని వ్యవసాయం తీసి గొర్రెలు మెప్పుకొని ఉంటుంది. మాకు ఏదో దయ తెలిసి ప్రభుత్వము దయచేసి ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎలా ఆధారం లేదు, ఏమీ లేదు. మాకు గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రభుత్వం అంతా సహకరించి మాకు ఏదో ప్రభుత్వం తరఫున ఇంకా మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ
నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు టీడీపీ నాయకులు తారక రామారావు నగర్లో ఐటీఐ ఎదురుగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చిందో, పార్టీ కార్యక్రమాలను ఎలా జరిపించారో వివరిస్తూ, అదే విధంగా భవిష్యత్తులో 2024లో డోన్ నియోజకవర్గంలో అందరం మూకుమ్మడిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, ఎక్స్ ఎంపీపీ ఆర్ఈ రాఘవేంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీ కృష్ణగౌడ్, నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ భట్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులైనటువంటి ప్రియతమ నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే డోన్లో కూడా మనం తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేయాలని చెప్పి అందరూ కోరడం జరిగింది. ఇప్పుడు కోరిన వాళ్ళే కాదు, డోన్ నుంచి అందరూ కూడా ముకుమ్మడిగా ఈ వైఎస్ఆర్ పార్టీని సాగనంపి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కాదు డోన్ నియోజకవర్గ ప్రజలు అందరూ కోరుకుంటున్నటువంటి విషయమే. మాట్లాడినటువంటి అందరి కోరిక కూడా ఖచ్చితంగా 2024లో నెరవేరుతుంది. అదేవిధంగా మీకు అందరికీ ఈ 26 వర్ధంతి కాదు, జస్ట్ మేలో 100వ సంవత్సరము జయంతి కూడా ఎన్టీ రామారావు గారిది ఇక్కడ మనం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆ రోజులోపు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఖచ్చితంగా పార్కు ఇక్కడ వచ్చినటువంటి వాకింగ్ వాళ్ళకు కానీ ఇంకోరు కానీ కూర్చోవడానికి కొన్ని బెంచీల ఏర్పాటు పార్కు కూడా జయంతి లోపల ఖచ్చితంగా పార్టీ తరఫున చేస్తామని చెప్పి విన్నవించడం జరిగింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నాయకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని కుప్పం నియోజకవర్గంలోని అన్ని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. కుప్పం పట్టణంలోని పెద్దపల్లి గంగమ్మ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, కుప్పం పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో టీడీపీ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహానాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని సికింద్రాబాద్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకా చౌరస్తాలో డివిజన్ అధ్యక్షుడు గండికోట విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జెండాను వల్లారపు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజలు ఎన్టీఆర్ ను ఎవరూ మర్చిపోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టుకూడ డివిజన్ అధ్యక్షులు తడక వినోద్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి జిఎం రమేష్, తెలుగు యువత కార్యదర్శి బి మురళి, నగర తెలుగు యువత కార్యదర్శి గండికోట గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి
26వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. కార్నగర్ డివిజన్ లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కార్నగర్ డివిజన్ లో నిర్వహించడం జరిగింది. అదే విధంగా మరి హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అన్నగారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పార్టీ ఆదేశాల ప్రకారం. థ్యాంక్ యూ అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు మరి తెలుగు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు చూసి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం చూసి మరి చలించిపోయి ఆనాడు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించడమే కాకుండా ప్రజల యొక్క హక్కులేంటి, ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూసి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా కల్పించే విధంగా మహిళలకు సమాన హక్కే కానివ్వండి, మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు కూడా మరి చక్కటి అవకాశాలు రావడం జరిగింది, మరి అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీయే గర్వకారణం. ఇది అంతా కూడా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారికే దక్కుతుంది. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. చూస్తూనే ఉండండి టీఆర్ 9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.